కార్తీక్ అన్నం తినేసి వచ్చి సరే నేను పడుకుంటానని కళ్యాణికి చెప్పి తలదిండు మీద తల పెట్టుకొని పడుకున్నాడు. కళ్యాణి కూడా చూస్తున్న ఫోన్ పక్కనే పడేసి కాస్త దూరంలో కార్తీక్ పక్కనే పడుకుంది. ఆమె మనసులో మెసేజ్ వచ్చినట్టు అనిపించింది. ఫోన్ తీసి మెసేజ్లు ఏమన్నా వచ్చాయా అని చూడాలని అనుకుంది. కానీ మరోసారి ఫోన్ చూస్తే కార్తీక్ ఏమన్నా అంటాడేమోనని భయపడింది. అతి కష్టం మీద ఫోన్ తెరవాలన్న ఆలోచనని ఆపుకుంది. 5 నిమిషాలు 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించింది. కానీ కార్తీక్ మాత్రం అలానే కళ్ళు తెరిచి పైనున్న సీలింగ్ మీదనున్న నక్షత్రాల స్టిక్కర్లని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు కార్తీక్. బెడ్షీట్లో నుంచే తెరిచి ఉన్న కార్తీక్ కళ్ళని చూసింది. ఇంకా కార్తీక్ పడుకోలేదు. నా గురించే ఆలోచిస్తూ ఉంటున్నారేమోనని అనుకుంది. ఇప్పుడు అడిగినా కూడా బాగోదులే, రేపు మాట్లాడదాం అనుకుంది. మళ్ళీ తనే నా పిచ్చి కాకపోతే ఆ రామ్గాడు నాకు మెసేజ్ చేస్తాడా? రోజంతా వాడి మెసేజ్ కోసం చూడటం కూడా వేస్ట్, నాకు అసలు బుద్ధి లేదు అనుకుంటూనే తెలియకుండా నిద్రలోకి జారుకుంది. కానీ కార్తీక్ని మాత్రం అతడి ఆలోచనలు మాత్రం అస్సలు నిద్రపోనివ్వడం లేదు. రే, పెళ్ళాలి ఏది డైరెక్ట్గా అడగర్రా, మనమే తెలుసుకోవాలి. అన్ని సుఖాలు ఇచ్చి మన వైపు తిప్పుకొని మొదట్లోనే దారిలో పెట్టుకోవాలి. ఇందాక తాగుతున్నప్పుడు స్నేహితుడన్న మాటలు కార్తీక్కి తలలోనే ఆడుతున్నాయి. అమ్మాయిని అనడం కాదు, ముందు మీ మధ్య ఆ కార్యం జరిగితే పిల్లే కొంచెం ఫ్రీగా అవుతుంది, చెప్పింది చేస్తుంది. తప్పు మీ వైపే పెట్టుకొని మా పిల్లని మమ్మల్ని అంటారేంటి అల్లుడు గారు అని అత్తగారన్న దేవి మాటలు కూడా మరోవైపు వినబడుతున్నాయి. చాలాసేపు అలానే ఆలోచనలతో చిన్న యుద్ధమే చేశాడు. పూర్తిగా తాగున్న కార్తీక్ కాస్త ఇక మత్తులో ఏం చెయ్యాలో తెలియక తెరిచిన కళ్ళతో కళ్యాణి వైపు చూశాడు. టీషర్ట్ నైట్ ప్యాంటుతో పడుకొని ఉంది. పక్కనే ఉన్న గోడ గడియారంలో టైం చూశాడు. అప్పటికే టైం రాత్రి సరిగ్గా 2 కావస్తుంది. కళ్యాణి వైపుగా కొంచెం పక్కకి జరిగి ఇంకొంచెం పక్కకి జరిగి ఆమె నడుం మీద చేయి వేయబోయాడు. చేయి స్పర్శ తగలగానే గబుక్కున జడుసుకొని ఉలిక్కిపడింది. ఉలిక్కిపడి భయపడిన ఆమెని పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి తన చేయిని పూర్తిగా నడుం మీద వేశాడు. అంతే, స్పృహలోకి వచ్చిన కళ్యాణి ఉన్నపలంగా పక్కకి జరిగింది. అలా పక్కకి జరగడమే తను చేసిన తప్పైపోయింది. కార్తీక్కి మరింత కోపం వచ్చింది. ఈసారి పక్కకి జరిగి చేయి వేసి తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఆమె వదిలించుకొని పైకి లేచి, చెప్పాను కదండీ టైం కావాలని, నేను మీ పక్కన పడుకోను, బయట సోఫాలో పడుకుంటాను అని లేచి బయటికి వెళ్ళడానికి 2 అడుగులు వేసింది. అంతే, ఈసారి కార్తీక్ అహం దెబ్బతింది. పెద్ద ప్రళయానికి దారితీసింది. ఇక ఏదైతే అదే అయిందని లేచి ఆమెను 2 చేతులతో ఎత్తుకొని అలా మంచం మీద పడేశాడు. అతడు వేసుకున్న టీషర్ట్ విప్పి పక్కన పడేసి కళ్యాణి మీదకి అమాంతం దూకాడు. కళ్యాణి బయట శరీర భాగాలు చూడగలిగాడు గాని ఆ మత్తులో ఆమె లోపల మనసు చూడలేకపోయాడు. చాలామంది భార్యలకి, రే మొగుడా, నీకు మూడ్ వచ్చిన ప్రతిసారి బెడ్డెక్కి నా అవయవాలతో ఆడటం కాదు, ఒక్కసారైనా బెడ్ మీద శవంలో ఉన్న నా మనసు కూడా చూడు అని మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో మాట భర్తతో చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేక వాటిని మనసులోనే బయటికి రాకుండా దాచేస్తారు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడైతే కళ్యాణికి అతడెలా స్పందిస్తాడన్న భయం అనే కారణం ఆపింది. అప్పటికే వద్దండి వద్దండి అంటూ ఉంది. బలవంతంగా ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ తన చేతులని శరీరమంతా తాకుతున్నాడు. కళ్యాణి వదిలించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. కార్తీక్ బలం ముందు కళ్యాణి బలం సరిపోలేదు. ఆమె 2 చేతులతో కార్తీక్ వీపు మీద గోళ్లతో గిచ్చడం మొదలుపెట్టింది. అయినా కార్తీక్ ఆ నొప్పిని తట్టుకుంటూనే ఉన్నాడు. కానీ తన పని మాత్రం ఆపలేదు. వదలండి, అయ్యో లేవండి అంటూ అంటూనే ఉంది. కార్తీక్ కళ్ళ వైపు చూసింది. కళ్ళల్లో కసి ఆవేశం కనబడుతున్నాయి. ఆ క్షణం కళ్యాణికి జీవితంలో మొట్టమొదటిసారిగా భయమేసింది.
ఏం చెయ్యాలో తెలియడం లేదు. రేప్ చేస్తుంది మరెవరో కాదు, స్వయాన ఆమె మెడలో ఉన్న తాళి కట్టిన భర్త. అతడే అలా చేసేసరికి ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంది. పెళ్లి అయ్యాక మొదటి రాత్రి గురించి ఏంటేంటో అనుకుంది. చాలా కలలు గన్నది, కానీ ఇలా కన్నీళ్లతో జరగబోతుందని అస్సలు ఊహించలేదు. చేతులను కిందికి దించి మంచం మీద ఉన్న దుప్పటిని గట్టిగా పట్టుకుంది. అప్పటికే కార్తీక్ చేతులతో కళ్యాణిపై భాగమంతా తడిమేస్తున్నాడు. ఒక్క క్షణం కూడా ఆగడం లేదు. కార్తీక్ పెదాలు ఆవేశంతో ముద్దులు పెడుతున్నాయి. కళ్యాణి పెదాలు ఆవేదనతో వద్దని చెప్పాలని అనుకుంటున్నాయి. హృదయానికి అవుతున్న గాయాన్ని పెదవులు చెప్పలేకపోయినా మనసు భరిస్తూ ఉంటున్నా కూడా కళ్ళు మాత్రం ఆపలేక కన్నీళ్ల ద్వారా బయటికి చూపించేశాయి. చేతిని కింద భాగాన్ని తీసుకెళ్లాడు. అంతే, అమాంతం ఉన్న బలమంతా మూటగట్టి వెనక్కి ఒక్క తోపు వెనక్కి తోసింది. ఈసారి కార్తీక్ ఓడిపోయాడు, కిందికి పడ్డాడు. కళ్యాణి లేవబోయింది. ఏంటే నన్నే తోసేస్తావా అని ఎర్రటి మొహంతో కన్నీటిలతో నిండి ఉన్న చెంప మీద ఒక్కటి ఇవ్వబోయాడు. తప్పించుకోవడానికి కళ్యాణి దూరంగా జరిగింది. చేతులతో కళ్యాణి పీక గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయంలో కళ్యాణికి కళ్ళ ముందు కార్తీక్ కనబడట్లేదు. ఒక రాక్షసుడు కనిపిస్తున్నాడు. వదలండి వదలండి అని ఏడవడం మొదలుపెట్టింది. కానీ అతడు వినలేదు. ఇంకో నిమిషం ఉంటే ఆమె ఊపిరి అందకుండా ప్రాణాలు పోయేయేవేమో అని అనిపించింది ఆమెకి. భయంతో అత్తయ్య అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. ఏ అరవకు అని అంటూ నోరు నొక్కేశాడు. అసలు నేను నీ మొగుణ్ణే, నాతో ఏం ప్రాబ్లం నీకు? అసలు నువ్వు వద్దన్నా ఇవాళ, ఎలా అయినా మన మధ్య అది జరగాల్సిందే అని అంటూ పట్టుబట్టాడు. మీరు ఇలా చేస్తే నేను మా అమ్మకి చెప్తానంది. ఆహా, మీ అమ్మకి చెప్తావా? మీ అమ్మ ఏమన్నా పైనుంచి దిగి వచ్చిందా? తేడా వస్తే నిన్నే కాదు మీ అమ్మని కూడా అని అన్నాడు. ఆ ఒక్క మాటలతో కళ్యాణి హృదయం ముక్కలైంది. ఇంత నీచమైన వాడినా నేను భర్తగా అంగీకరించి పెళ్లి చేసుకుంది? ఇంతటి దుర్మార్గుడినా మా అమ్మ నన్ను కట్టపెట్టింది అని బాధపడింది. ఆ క్షణం వరకు అతడి మీద ఉన్న భయం కాస్త అసహ్యంగా మారింది. ఇంత నీచుడివా అని అరిచింది. నువ్వు ఏమన్నా అనుకో, నాకు మాత్రం ఇవాళ కావాలి. చెప్పాను కదా నాకు కాస్త సమయం కావాలని. ఇక నా వల్ల కాదు, ఒకే ఒక్కసారి ఇవాళ చేద్దాం. అది చెయ్యకపోతే అందరూ నన్ను చేతకాని వెదవల్లా చూస్తున్నారు అని కళ్యాణిని మళ్ళీ ఎత్తుకుపోయాడు. వదిలించుకోవడానికి ప్రయత్నించి ఈసారి ఇంకాస్త గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని మెలకువ వచ్చి వచ్చి తలుపు కొట్టింది సూర్యకాంతం. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసి సూర్యకాంతాన్ని పట్టుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది కళ్యాణి. రే రే, ఏం చేస్తున్నావు అసలు అని అంది కళ్యాణిని ఓదార్స్తూ. కార్తీక్ దగ్గరగా వచ్చేసరికి అతడి దగ్గర నుంచి వచ్చే వాసన బట్టి ఫుల్గా తాగాడు అని అర్థమైంది. ఏంట్రా ఇంతలా తాగావు, ఎప్పుడు లేనిది? ఇవాళ అసలేమైంది నీకు? ఎందుకలా ఆ పిల్లని అలా చేసేశావు అని గట్టిగా అడిగింది. అది అసలు ఏమనుకుంటుంది? దాని సంగతి ఇవాళ ఎలా అయినా తెలుస్తాను, చంపేస్తాను, వదులు దాన్ని అని కార్తీక్ కూడా పెద్ద గొంతుతో అన్నాడు. కార్తీక్ తాగిన మత్తులో మాట్లాడుతున్నాడు అని గ్రహించి వెళ్ళి కళ్యాణిని గదిలోకి పంపి, నా తలుపు తీయకు, లోపల లాక్ వేసుకో అని చెప్పి కార్తీక్ని బయటకి లాక్కొచ్చి డోర్ వేసింది సూర్యకాంతం. 5 నిమిషాల్లో మజ్జిగ చేసి ఇచ్చి బలవంతంగా తాగించింది. కార్తీక్ అలా ఒక అరగంట తర్వాతకి పడుకున్నాడు. సూర్యకాంతం కార్తీక్ పడుకోగానే తాను కూడా వెళ్ళి పడుకుంది. వాళ్ళిద్దరూ పడుకున్నారు కానీ కళ్యాణి అసలు రాత్రంతా పడుకోలేదు. గుండెల్లో ఒకడు ఉండగా గుండెల మీద మరో ఒకడు ఉండటం అనే దుస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అని అనుకుంది. డ్రెస్ తీసేసి ఇంకో డ్రెస్ వేసుకుంది. పదే పదే ఆ మాటే గుర్తుకు వస్తుంది. నిన్నే కాదు మీ అమ్మని కూడా అన్న మాటే తనని మానసికంగా చంపేసింది. ఇంత దుర్మార్గుణ్ణి నన్ను ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు? అదేదో నా రామ్కిచ్చి చేసి ఉంటే ఎంత బాగుండో కదా అని అనుకుంది.
వెంటనే రామ్ నంబర్ డైల్ చేసి కాల్ చేసింది. ఆ రాత్రి గడియారంలో చిన్నముళ్ళు 2-3 మధ్యలో ఉంది. రింగ్ అవ్వలేదు. మళ్ళీ ప్రయత్నించి చూసింది. ఈసారి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎప్పుడు ఇంతే. నేను కష్టంలో ఉన్న ప్రతిసారి ఇలానే ఒంటరిగా వదిలేస్తూ ఉంటాడు అని అనుకుంది మనసులో. కానీ వర్తమానంలో ఇప్పుడు ఇంత పట్టించుకోకపోయినా కూడా గతంలో అతడు చూపించిన కేరింగ్, ఇష్టం, నవ్వించిన మాటలు ప్రతీదీ కళ్ళ ముందు కదిలాయి. తెల్లవారింది. అసలు రాత్రి ఏం జరిగిందో కూడా గుర్తులేదు. మందుకి ఉన్న గొప్ప వరం మతిమరుపు. అది తాగుతున్నంతసేపు బానే ఉంటుంది. ఎప్పుడో చిన్ననాటి విషయాలు కూడా గుర్తుకు వచ్చేస్తుంటాయి. కానీ విచిత్రం కాకపోతే తాగిన తర్వాత రోజు మాత్రం ముందు రోజు ఏం జరిగిందన్నది గుర్తుండదు. ఆ తాగుడు వల్లే కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఏంట్రా అసలు మళ్ళీ ఆ ఎదవ తాగుడు మొదలుపెట్టావా అని ఉదయాన్నే తిట్టడం మొదలుపెట్టింది సూర్యకాంతం. నేను రాత్రి మాత్రమే కొంచెం ఎక్కువ తాగనమ్మా అంటూ పైకి లేవబోయాడు కార్తీక్. నువ్వు ఇలా చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు. కొద్దిగా ఉంటే ఆ పిల్లని చంపేసేవాడివి ఏమో అని అంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఏమి తెలియనట్టు మాట్లాడకు. రాత్రి నువ్వు చేసిన భాగోతం అంతా ఇంత కాదు. అసలేం మాట్లాడుతున్నావు? నేనేమన్నా చేశానా? ఏం చేశావో గుర్తులేనంత తాగావన్నమాట. సరే నా నోటితో నేను చెప్పలేను గాని నువ్వే గుర్తు చేసుకొని చెప్పు ఏం చేశావో. కార్తీక్ ఆలోచించాడు. తాగడం గుర్తుంది, పాస్వర్డ్ అడగడం గుర్తుంది, కానీ తర్వాత పడుకున్నాడు అంతేకదా. నిజంగా అతడికి గుర్తులేదు. లేదు లేదు, ఎంత ఆలోచించినా అతడికి గుర్తు రావడం లేదు. తల్లి కొడుకులు ఇలా బయట డిస్కషన్లో ఉంటే కళ్యాణి మాత్రం 9 కూడా ఆ తలుపులు తీయలేదు. లోపల గదిలోనే పడుకుంది. సరిగ్గా అప్పుడే సూర్యకాంతం పిలిస్తే వచ్చారు ఆమె చెల్లి, ఆమె భర్త. వస్తూ వస్తూనే, రే కార్తీక్ ఏంట్రా రాత్రంతా ఒకటే గొడవ చేశావంట ఇంట్లో, ఏమైంది నాన్నా అని అంటూ కార్తీక్ పక్కనే కూర్చుంది సూర్యకాంతం చెల్లి. అప్పుడే అన్ని విషయాలు చెప్పేశావా అన్నట్టుగా తల్లి వైపు చాలా కోపంగా చూశాడు కార్తీక్. సూర్యకాంతం మాత్రం ఏం మాట్లాడకుండా అలానే నిలబడి ఉంది. అందరి తల్లిలానే సూర్యకాంతానికి కొడుకంటే చాలా ఇష్టం. ఇలానే కార్తీక్ తన గతంలో ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఇలానే. ఏదో తప్పిందం చెయ్యబోతుంటే సూర్యకాంతం చెల్లెలే అతగాడిని గాడిలో పెట్టింది. అందుకే మరోసారి కూడా ఆమెనే పిలిచింది సూర్యకాంతం. రే నిన్నేరా, అసలేమైంది? మీ అమ్మకి ఏం చెప్పావు? పోనీ నాకన్నా చెప్పు. అసలు రాత్రి ఏం జరిగింది? కార్తీక్ ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు. నాకు కూడా చెప్పవా అని మళ్ళీ అడిగింది. నిజంగా రాత్రి ఏం జరిగిందో తెలీదు చిన్నమ్మా. అయినా నేను తనని ఏం చెయ్యలేదు. నా లోపల కూడా తన మీద ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. నాకున్నది ఒకే ఒక అనుమానం. అనుమానమా? ఏంటది? అది తన మనసులో నేను లేనేమో అని అనిపిస్తుంది అంటూ చిన్నమ్మని పట్టుకొని చిన్నగా ఏడవడం మొదలుపెట్టాడు కార్తీక్. రే ఏంట్రా ఇది, చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావు? అది నీ పెళ్ళంరా, దాని మనసులో నువ్వు ఉండబట్టే నిన్ను కట్టుకుంది. చదువుకున్నవాడివే కదా, ముందు ఇలా ఆలోచించడం మానేసి బుద్ధిగా తనని ప్రేమిస్తూ ఏం కావాలో అది తన కళ్ళ ముందు పెట్టు అని అంది. చెల్లి, ఇంతకి నీకు అసలు విషయం తెలీదు కదా. వీడు కోడలు పిల్లని ఇంకా ముట్టనే ముట్టలేదంట. నాకు కూడా నిన్ననే చెప్పాడు అని అంది పక్కనుంచి సూర్యకాంతం. సూర్యకాంతం చెల్లి ఆశ్చర్యపడింది. రే నాన్న, మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఒకటి చెప్పనా? ప్రతి ఒక్కరి వివాహ జీవితంలో మొదట్లో ఇలానే ఉంటాయి. సర్దుకుపోవాలి. ఆమె ఆడపిల్ల కదా, ఇక్కడ కొత్త ఇల్లు, కొత్త అలవాట్లు, అవన్నీ అలవాటయ్యే వరకు నువ్వే అన్నీ అర్థం చేసుకోవాలి అని నచ్చజెప్పడం మొదలుపెట్టింది. కార్తీక్కి ఆమె మాటలు ఎందుకో అస్సలు నచ్చలేదు. ఇదిగో చిన్నమ్మా, నేనైతే తనని ఏమనలేదు. కనీసం నేను ఇంట్లోకి వస్తుంటేనే మొహం తిప్పేసుకుంటది, తాకనివ్వడం లేదు. అదంతా ఓకే, అసలు ఇబ్బంది ఏంటో చెప్పాలి కదా. అంత తనలోనే దాచుకుంటది.
నిన్న కూడా తాగిన మత్తులో ఏదో రెండు దెబ్బలు వేసి ఉంటానేమో. అంతే తప్ప తను సరిగ్గా ఉంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను తనకి ఇష్టం లేదేమో అనే నాకున్న భయం బాధ. సరే నువ్వు ఏమనకు, ఆ పిల్లని నేను మాట్లాడతాను. ఇంతకీ ఎక్కడుంది ఆ నా కోడలి పిల్ల అని పైకి లేచింది సూర్యకాంతం చెల్లి. ఇంకెక్కడ ఉంటుంది, అదుగో తలుపేసుకొని ఇంట్లో అదేదో జైలు గదిలో పెట్టినట్టు అందులోనే ఉంటుంది అని అంది సూర్యకాంతం. కళ్యాణి గది తలుపు కొట్టింది. తలుపు గెంటితే తెరుచుకుంది. లోపల పోయి చూసేసరికి కళ్యాణి అలానే మంచం మీద కూర్చొని ఉంది. సూర్యకాంతం చెల్లిని చూసి కళ్యాణి పైకి లేవబోయింది. పర్లేదమ్మా, ఏం కాదు కూర్చో అని అంటున్నే వచ్చి నేరుగా కళ్యాణి పక్కనే కూర్చుంది. రాత్రంతా నిద్రలేక ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. మొహం ఉబ్బిపోయింది. ఆమె తెల్లగా ఉండటం వల్ల మొహానికి కొట్టినట్టు చెంపదెబ్బ కనిపిస్తుంది. చేతికి కూడా చిన్న దెబ్బలు ఉండటం గమనించింది. రాత్రి సంగతి వదిలేయమని నేను అనను, కాని ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా తల్లి అని అడిగింది సూర్యకాంతం చెల్లి. అడగండి అని తల కిందికి పెట్టి ఊపింది కళ్యాణి. మా వాడు మంచోడేనా, నిన్ను బానే చూసుకుంటున్నాడా అని అడిగింది. అయ్యో ఆయన దేవుడు, ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగా చూసుకుంటారు అని అంది కళ్యాణి. మరి ఏంటమ్మా గొడవ, ఆయనది ఏం తప్పు లేదు, తప్పంతా నాదే, నేనే అందరికీ భారమైపోయాను. తప్పంతా నీదేనా? హా అవునండి. అండి వద్దు గాని ప్రేమగా అత్తయ్యా అను. ఇంతకీ ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంటి, రాత్రి ఏం జరిగింది? నేను ఆయన ఫోన్ అడిగిన వెంటనే ఇవ్వలేదు, అందుకే ఆయనకి కోపం వచ్చింది. అదే గనక నేను ఫోన్ ఇచ్చి ఉంటే ఇంత జరగకపోవద్దును. నేను గొడవ పెట్టుకుంది కేవలం ఫోన్ కోసం కాదు, నన్ను కనీసం మనిషిలా కాకుండా చీడు పురుగుల్లా చూస్తున్నావు అందుకు అని అరిచాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా తలుపు పక్కన నిలబడి వింటున్న కార్తిక్. రే నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో, నేను మాట్లాడుతున్నాను కదా అని అంది. చిన్నమ్మా అది పెద్ద మహానటిలా నటిస్తుంది, దాని మాటలు అస్సలు నమ్మకు. నన్నెందుకు ముట్టుకొనివ్వడం లేదో అడుగు, దానికి సమాధానం చెప్పమను అనేసి తలుపు దబాలున వేసేసి బయట హాల్లోకి వచ్చేశాడు కార్తీక్. మా వాడు నచ్చలేదా, లేక ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావా? కారణం ఏదైనా సరే ఆడపిల్ల అన్నాక ఇలానే ఉంటున్నాయి జీవితాలు. నాకు నిన్ను చూస్తుంటే నా పెళ్ళైన కొత్తలో జరిగిన సన్నివేశాలే గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు నా వయసు ఇప్పుడు నీ వయసు కన్నా 2 ఏండ్లు చిన్నాయేమో. 16 ఏండ్లకే పెళ్లి చేసేస్తే అతడేం చెప్తే అదే చెయ్యాలి. ఎదిరించి మాట్లాడకూడదు, కొట్టినా తిట్టినా పడాలి. అంతే తప్ప ముందు మన ఇంట్లో ఉన్నట్టు ఉంటే కుదరదు అని చెప్పేది మా అమ్మ కూడా. నేను ప్రేమించిన వాడిని వదులుకొని వాళ్ళు చెప్పిన వాడినే పెళ్లి చేసుకున్నాను. మొదట్లో కష్టంగానే ఉండేది, రాను రాను అలవాటైపోయింది. అడుగుతున్నానని తప్పుగా అనుకోకుండా ఒక్కటి అడుగుతాను, చెప్తావా అని అంత చెప్పి బాధపడి చివరిగా ఇలా అడిగింది. పెళ్లికి ముందు ఎవరన్నా నీ మనసులో ఉన్నారా? కళ్యాణికి ఏం చెప్పాలో తెలియలేదు, చెప్పేసేదే కానీ ఎందుకో లోపల రామున్నాడు అని బయటికి చెప్పకుండా బలవంతంగా ఆపుకుంది. కానీ సూర్యకాంతం చెల్లికి ఆ ప్రశ్న అడిగిన వెంటనే కళ్యాణి మొహంలో వచ్చిన కదలికలు ఆధారంగా విషయం అర్థమైంది. నిన్నే అమ్మా చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? నేను ఎవరికి చెప్పను. సరే నాకేం చెప్పొద్దు పోనీ, ఒకవేళ నిజంగానే ప్రేమిస్తే గనక అవన్నీ మర్చిపోయి ఒక్కరోజు ఏడ్చేసి అన్నీ వదిలేసి మా వాడేం చెప్తే అది చెయ్యి సరేనా అని అంటూ లేవబోయింది. పెళ్ళయ్యాక ఇన్ని రోజుల్లో మొదటిసారిగా కళ్యాణికి ఆమెతో ఒక్కరు ప్రేమగా మాట్లాడినట్టు అనిపించింది. అది కాక ఆమె చెప్పింది విన్నాక ఆవిడకి కూడా బలవంతంగా వేరే ఎవరితోనో పెళ్లి చేస్తే ఎలా అడ్జస్ట్ అయిందో అని అడిగి తెలుసుకోవాలి అనుకుంది, కానీ అడగలేదు. మరోసారి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, నేను ఎవరికి చెప్పాను అని అడిగింది ఆమె. 2 ఏండ్ల నుంచి ప్రేమిస్తున్నాను, అతడంటే నాకు ప్రాణమత్తయ్యా.
మీరే మా ఇద్దరినీ కలపండి అని అంటూ ఈసారి కళ్యాణి తన మనసులో మాట చెప్తూ ఏడుస్తూ ఆవిడని పట్టుకుంది. ఈ మాట కళ్యాణి నోట నుంచి వస్తుందని ముందే గ్రహించింది. 2 నిమిషాలయ్యాక కళ్యాణి వదిలించుకొని తలుపు దగ్గరికి వచ్చి లోపల తలుపు గడియ వేసింది. మళ్ళీ వచ్చి తన చీర తీసి తన ఒంటి మీద ఉన్న లోపల గాయాలు చూపించింది. పెళ్ళైన కొత్తల్లో మొగుడు అడగగానే నేను కూడా నా మనసులో మాట చెప్పేశాను. చెప్పినప్పుడు కొన్ని రోజులు బానే ఉన్నాడు, కానీ తర్వాత మొదలయ్యింది. పెళ్లికి ముందు నాకు ప్రేమ ఉందని పదే పదే అంటుంటేవాడు. నా మీద మెల్లిమెల్లిగా అనుమానం పెంచుకున్నాడు. దానివల్ల ఇవన్నీ నాకిచ్చిన బహుమతులు తల్లి అని అంటూ ఒక్కో దెబ్బ ఒక్కో మచ్చ చూపిస్తుంటే కళ్యాణికి కాసేపు ఏం అర్థం కాలేదు. ఇంతలా కొడుతున్నా కూడా మీరు ఏం చెయ్యలేదా అని అడిగింది. అయ్యో, ఒక్కసారి 2 సార్లు అంటే ఓడ్చుకుంటూ ఉంటాను, కానీ అదే పనిగా కొడుతుంటే ఎందుకు చెప్పను? మా వాళ్ళకి చెప్పాను. మరి ఏమన్నారు? బుద్ధి లేదు అని తిట్టారు. ఎవరిని? ఆయన్న? కాదు, నన్ను. ఇలాంటి విషయాలు బయట ఎవ్వరికి చెప్పకూడదంట. చెప్తే భర్తను అవమానించినట్టు ఉండంట, ఆయన గౌరవం దెబ్బతింటుంది అని చెప్పి నోరు మూసేశారు. కళ్యాణి ఏం మాట్లాడలేదు. నువ్వు మాత్రం ఇలాంటి ఇబ్బంది తెచ్చుకోకు. పెళ్ళైన మొదట్లోనే భర్త దగ్గర పూర్తి నమ్మకం సంపాదించాలి. లేదంటే ఆ జీవితాంతం కట్టుకున్నవాడు అదే అపనమ్మకంతో ఉంటాడు. ఆవిడ ఏం చెప్తుందో కళ్యాణికి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. రామ్ని నిజంగానే ఇష్టపడుతున్నాను, నాది నిజమైన ప్రేమ అని గట్టిగా అరిచి చెప్పాలి అనుకుంది. పక్కనే ఉంటారు, పక్కలో ఉంటారు, కానీ గుండెల్లో మాత్రం ఉండరు. సగటు ప్రేమలో విఫలమైన అమ్మాయిల జీవితంలో ఉండేదేదిదే. చివరిగా నేను చెప్పేది ఒకటే, నేను చేసిన తప్పు నువ్వు మాత్రం చెయ్యకు. మా వాడు చాలా మంచోడు, నిన్న వాడేం చేశాడో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం వాడి మనసు బాధ పెట్టకు అని అంటూ పైకి లేచింది. కళ్యాణి మనసు కాస్త కుదట పడింది, కానీ ఆమెది నిజమైన ప్రేమనే. ఆ విషయం ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంది.